రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా ఇవాళకి 2 నెలల పాటు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి డిసెంబర్ 7 నాడు ఫిబ్రవరి 7 బరాబర్ 2 నెలలు నిండింది, 60 రోజులు అయింది. వాళ్ళు ఏం చెప్పిందే 100 రోజుల్లో ఇది చేస్తాం అవి చేస్తామని చెప్పింది. ఇంకా కొన్ని అయితే ఏం చెప్పిందంటే 100 రోజులు కూడా కాదు, డిసెంబర్ 9వ తారీఖు నాడు నేను ప్రమాణ స్వీకారం చేస్తా, అదే రోజు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేస్తాను అన్నడా లేదా? ఒకసారి ఆ వీడియో చూపించండి. రెండవది రుణమాఫీ అంటే రెండవది సౌండ్ పెట్టారా? ఏమన్నాడు డిసెంబర్ 9 నాడు 2 లక్షలు రుణమాఫీ చేస్తానంటాడా లేదా? ఇంకొకటి చూద్దాం, ముసలోళ్ళ పెన్షన్, ఇది 10వదే బాబు. ముసలోళ్ళ పెన్షన్ కి ఏం చెప్పిండు? ఆగా, ముసలోళ్ళ పెన్షన్ ఏం చెప్పిండు? ఇగో అమ్మాయికి ఎంత పెన్షన్ వస్తుంది? 2000 వస్తుంది. ఇక మేము వస్తున్నాం డిసెంబర్ రాగానే 4000 ఇస్తాను. మీకు ఒక విషయం తెలుసుంటుంది, ఇలా సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీలు ఉన్నారు, పోయిన నెల పెన్షన్ రాలేదు. పోయిన 4000 మంది వేస్తే ఉన్న 4 స్పీకర్ అంటూ 4000 మాట ఏమైనా 2000 రాజిపోలేదు. పోయిన జనవరిలో వృద్ధులకు, వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ రాలేదు. మొన్న ఫిబ్రవరి 2వ తారీఖు ఫిబ్రవరి పెన్షన్ ఇచ్చింది, అంటే మధ్యన ఒక నెల పెన్షన్ ఎగరగొట్టింది. ఈ ముచ్చట మీ ఊర్లలో పోయి వృద్ధులతో, వితంతువులతో, బీడీ కార్మికులతో, మా నేత గీత కార్మికులతో మీరు చర్చ పెట్టాలన్నా వద్దా? వాళ్ళు చెప్పింది ఏమో 4000, ఇచ్చే 2000 కూడా ఎగబెట్టింది. ఎట్లా చెప్పింది ఒకసారి డిసెంబర్ 9 నాడు పెద్దగా 2000 ఇందులో రాజ్యం వచ్చి నీకు 4000 రూపాయలు పెంచారు వస్తాయి. ఎవరు నడుపుకునే పని లేదు. ఇంతకుముందు సీన్ చెప్పింది మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాయి పెట్రోల్ కు 500 విజయవాడ నడిచి నడిచి నీ కాళ్ళు పెడితే నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు. ఎందుకంటే అని పెట్రోల్ కాదు, బండి ఇంత పెట్రోల్ కావాలంటే 500 నిన్ను అడుక్కోవాలి. అందుకే పేదల కోసం కొడుకు మీదను, కోడల మీదను, బిడ్డ మీదను, అల్లుడి మీదను ఆధారపడకుండా మందు పోలీసు కొనుక్కోవాలనుకున్నా మనవాడికి చాక్లెట్ మనీ ఇవ్వాలన్నా ప్రతి నెల 4000 రూపాయలు మీ ఖాతాలో వేసే బాధ్యత సోనియా హరీష్. ఇప్పుడు కాళ్ళు వస్తుంటారా, కాళ్ళు చూస్తారా? ఇప్పుడు ఉన్న 2000 పోయినాయి కదా, ఇప్పుడు ఉన్న 2000 పోయినాయి కదా. అంటే ఇప్పుడు ఎంత అబద్ధాలు మాట్లాడతారు, ఇవ్వ ఇటువంటి బట్టే భాష మాటలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు.